తెలంగాణలో బీసీల సంక్షేమానికి 6,000 కోట్లు ఈ ఆర్థిక సంవత్సరం కేటాయిస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి సంబంధించిన వివిధ పథకాల అమలు కోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2018-19లో బీసీ సంక్షేమ శాఖ ద్వారా దాదాపు 6,000 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. బీసీ విద్యార్థులు వివిధ పోటీ పరీక్షల్లో రాణించి ఉద్యోగాలు పొందేలా స్టడీ సర్కిల్ పనిచేయాలని, ఐఏఎస్ గ్రూప్ 1 గ్రూప్ 4 లాంటి పరీక్షలకు శిక్షణ ఇవ్వాలని ఆయన సూచించారు. సచివాలయంలో గురువారం బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎస్ మాట్లాడుతూ యువతకు వృత్తి నైపుణ్య శిక్షణ అందించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. బీసీ విద్యార్థుల మెయింటెనెన్స్ ఫీజు కోసం 487 కోట్లు, బీసీ ఈబీసీ ట్యూషన్ ఫీజు రియంబర్స్మెంట్ కోసం 1,100 కోట్లు, మహాత్మా జ్యోతిరావు పూలే ఓవర్సీస్ విద్యానిధి కోసం 60 కోట్లు, కళ్యాణ లక్ష్మికి 700 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. బీసీల ఆర్థిక సహకార పథకం కింద వ్యక్తిగత చిన్నపాటి వ్యాపారం చేసుకునే వారికి 50,000, నైపుణ్యాభివృద్ధికి 80,000 చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని, లబ్ధిదారుని వాటా 20,000 చెల్లించాల్సి ఉంటుందని బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి వెంకటేశం సీఎస్కు వివరించారు. జ్యోతిరావు పూలే రెసిడెన్షియల్ స్కూల్ చదివిన ఇంటర్ విద్యార్థులు ఐఐటి, ఎన్ఐటి, ఐఐఐటి లాంటి ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాలలో 18 సీట్లు పొందినట్టు ఆయన సీఎస్కు వివరించారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ అదనపు కార్యదర్శి వి సైద, బీసీ కార్పొరేషన్ ఎండీ కె అలోక్ కుమార్, బీసీ గురుకుల విద్యాలయాల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు, రజక ఫెడరేషన్ ఎండీ ఎం చంద్రశేఖర్, వడ్డర కార్పొరేషన్ ఎండీ ఎంబీకే మంజుల పాల్గొన్నారు.